అని ఆ బ్రాందీ షాప్లో నుంచి ఒకడు వస్తున్నాడు మిరపకాయ బజ్జీలు కొనక్కెళ్ళడానికి. 1 రూపాయి 2 రూపాయి 2 లెక్కేసుకుంటూ వస్తుంటే వాడిని పిలిచారు, రే రా అన్న. వాడు రావటం రావటం, ఏంటంటే క్వార్టర్ అన్నాడు. నాకు క్వార్టర్ ఎందుకు లేరా దరిద్రుడా, పెగ్గా అన్నాడు. నాకెందుకు రా పెగ్గు, మా క్రిస్టియన్స్ అంటే యూసుప్రభు ఉన్నాడు అనే దానికి నిదర్శనం కడతారు, మరి మీ ఓనర్ ఎందుకు కట్టాడు రా బ్రాందీ షాప్ మీద అన్న. అప్పుడు మీ ఓనర్ ఏమైనా యేసుప్రభు నమ్ముకున్నారా అన్న. లేదండి, ఆయన పేరు శంకర్రావు. మరి శంకర్రావు ఎరా ఎందుకు పెట్టాడు అన్న. నేను అడిగానండి మొన్న, మనం ఎందుకు కడుతున్నామండి అని అడిగాను. మరి ఏం చెప్పాడు రా, క్రిస్మస్ పండగ కంటే క్రిస్టియన్స్ అంతా మా బ్రాందీ షాప్కే రావాలని కడుతున్నాడంట. నాకు సిగ్గుపోయింది, ఈసారి లేలరే అన్న. అర్థమైంది మీకు, క్రిస్టియన్ అయ్యుండి ఆ బ్రాందీ షాప్కే రావాలని వాళ్ళు కట్టారంట. క్రైస్తవ్యం ఎక్కడికి వెళ్తుందో మీరు గమనించాలి. శరీరం మీ మీద దాడి చేస్తుంది, త్రాగుడుకు మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది. పేరు క్రైస్తవుడే, కానీ ఏం క్రైస్తవుడు, పేరు క్రైస్తవుడు, నామకార్థపు ఆచారాలలో ఉంటున్నారు, పవిత్రతను కోరుకోకుండా ఉండే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే కులములో పుట్టిన వాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుల కులములో పుట్టాను క్రైస్తవుడు అనుకుంటే క్రైస్తవుడు ఎలా అవుతాడు? కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా? డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడా? యేసు రక్తము చేత కడగబడిన వాడు క్రైస్తవుడు, మారు మనసు పొందిన వాడే క్రైస్తవుడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, దేవుడు అనటకు యోగ్యుడు, అర్హుడు. చేతులెత్తి దండము పెట్టగల సుచరిత్ర కలిగిన దేవుడు, నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు, కామక్రోధ మోహమదమత్సర్యాలు లేనివాడు, దేవుళ్ళలో ఒకడు కాదు సుచరిత్ర కలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. మనిషిని మనిషిగా మార్చేవాడు, మనిషికి మానవత్వాన్ని కలిగించేవాడు, సమాజంలో మనిషిని విలువగా గౌరవంగా నిలబెట్టుకొనగల దేవుడు, నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. నీ జన్మ కర్మ పాపాలు తొలగిపోవాలంటే నీవు యేసును నమ్మాలి. తరతరాల మీ శాపకాండ పోవాలంటే యేసును నమ్మాలి. ఎన్ని పుణ్యయాత్రలు చేసినా పాదయాత్రలు చేసినా ఎగిరెగిరి గంటలు కొట్టి గోపురాల చుట్టూ తిరుగుతున్నారు, మంచిదే, కానీ పాపం కప్పబడుతుందే, కానీ పాపములో నుంచి మనిషికి విముక్తి లేదు. మనిషిని పాపములో నుండి విడిపించడానికే దేవుడి లోకానికి సశరీరుడిగా వచ్చి శిలువ వేయబడి గాయపరచబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు, నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. ఆయన రక్తం మీ మనస్సుకు మార్పునిస్తుంది. యేసును మీ జీవితంలో చేర్చుకుంటే శరీరం మీ మీద దాడి చేస్తుందే, బ్రాందీ షాపులకు వెళ్ళమని, సారాయి కొంపల చుట్టూ తిరగమని, 500 రూపాయలు కష్టపడి సంపాదిస్తే వ్యర్థమైన ఖర్చులకు వెళ్తున్నావే, ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉంటే నీచమైన అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లలకు మాదిరిగా ఉండకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావే, నీ మీద శరీరం చేస్తున్న దాడిని నా ప్రభువైన యేసు క్రీస్తు మీ పక్షముగా ఆటుతో యుద్ధం చేయబోతున్నాడు. ఆ బానిసత్వపు బ్రతుకు తొలగిపోతుంది. అందుకే నిర్గమకాండం 14వ అధ్యాయం మీరు 25వ వచనం అనుకుంటాను, ఆ వచనాలలో ఐగుప్తులు ఒక మంచి మాట అంటున్నారు, వారి రథ చక్రములు ఊడి, బాగా వినండి, ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే లోకమున్న పాపం, ఐగుప్తు ఫరో రాజు అంటే సాతాను. ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్పుకున్నా చూడండి, వారు రథ చక్రాలన్నీ ఊడిపోయినాయి, వారు బహు కష్టపడి తోలుచున్నారు. ఐగుప్తీయులు ఈ మాట అంటున్నారు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము, రండి
యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయబోతున్నారు. నీ మీద పెత్తనం చేస్తున్న పాపముతో యుద్ధము చేయబోతున్నాడు యేసయ్యా. ప్రతి చెడు అలవాట్లతో యుద్ధము చేయబోతున్నాడు యేసుక్రీస్తు. మీ పక్షముగా ఆయన యుద్ధము చేయబోతున్నాడు. ఇక మీదట దుష్టుని వేసే అగ్ని బాణాలన్నీ నీ జీవితంలో అంతరించిపోవాల్సిందే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పాలి గట్టిగాను. మీరు ఏం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నమ్ముకొని ఉండండి అంతే. మీ ముందర ఆయన పెట్టుకోండి, ఆయన యుద్ధం చేస్తాడు. మీ శరీర సంబంధం, నేను నిలబడలేకపోతున్నాను, నేను ఆగలేకపోతున్నాను, నేను అంటారు కొంతమంది. అనకూడదు కానీ కొంతమంది కుక్కల సామెత, కుక్కలు ఇలాంటి చలికాలంలో రాత్రులన్నీ కుక్కలు ఏకమైపోయి ఉంటాయి అంట. చీ, సిగ్గు లేదు, నీకు లేదు, కుక్కలారా, నీకు సిగ్గు లేదు, నాకు లేదు, నాకు లేదు, నీకు లేదు. పొద్దున్నే మీరు వచ్చినా లేకపోయినా తిన్నగా నేను నేపాల దగ్గరికి వెళ్ళి ఒక దుప్పడు కొనుక్కోవచ్చు. ఒక్క దుప్పడు కొనుక్కొని నేను జీవితం ఏం జీవితం కుక్కలు అనుకుంటాయి అంట. ఈ చలికి మనం ఆ పొయ్యిలో ఈ పొయ్యిలో దూరటం ఏమిటి? పొద్దున్నే లేవగానే వారు ఏమో పొయ్యంతా మనం కంపు చేశామని ఊదురు కొట్టాలతో రోకల పండ్లతో కొట్టడం ఏమిటి? సిగ్గు లేదు మనకి. పొద్దున్నే వచ్చినా రాకపోయినా నేను మాత్రం దుప్పడు కొనుక్కుంటా. కుక్కలన్నీ అనుకుంటాయి అంట అలాగే అని. పొద్దున్నే ఎండ వస్తుంది కదండి, ఎండ రాగానే అనుకుంటాయి అంట. రాత్రి అనుకున్నట్లుగా మనం దాన్ని దుప్పడు కొనుక్కుంటే నష్టపోయేవాళ్ళు. ఎండ వచ్చింది ఇక దుప్పటి ఎందుకు త్రాగుపోతు కూడా చూడండి. పొద్దున్నే ముసుకోవటం వేసుకొని భార్య వాయిస్తా ఉంటుంది, తిరగమాత వేస్తుంది, సిగ్గు లేదు, నీకు బుద్ధి లేదు, అది లేదు అంటూ ఉంటుంది. ఈయన ముసుకేసుకొని రాత్రి కూడా తాగాలి కదా, గాబరీ గారు భోజనం. ఆమెకేం తెలియక సిగ్గు లేదు, నీకు బుద్ధి లేదు, నీకు అది లేదు, ఇది లేదు. రాత్రి ఏమంద, ఎందుకంటే ఆ త్రాగిన మొత్తం ఎక్కడ కడుపులో గుద్దుతాడు అని. పొద్దున్నే వేసుకుంటాం, అదని ఇదని ఇదని ఇదని, ఈడు తక్కువడు కాదు, నీ మీద ఒట్టాడు, నీ మీద ఒట్టాను కానీ కరిగిపోయింది ఈ మనిషి. ఆడు ఎందుకన్నాడు తెలిసి వస్తే గా నీకు అనేవదాని, నువ్వు ఒక్కదానివే, నువ్వు పోతే గే గొడవ ఉండదు నాడు బాధ. నీకేం తెలియక నా మీద ఒట్టాను కానీ కరిగిపోతావు. మళ్ళీ రాత్రికి వేసుకొని వస్తాడు. వేసుకొని వచ్చి రోడ్ని ప్రారంభిస్తాడు. చిన్నమ్మ కనపడినా, బాబాయ్ కనపడినా, పెదనాయన కనపడినా, చిన్నమ్మాయ్, చిన్నమా, చిన్నమా, ఇదే టైప్ త్రాగుబోతులు. మీరు కావాలని చూడండి, నా మాట ఏంటండి, ఇదే టైప్లో మీ గ్రామాల్లో ఉండకపోతుంది అని అడగండి. చిన్నమా, ఏంట్రా నీకు అలా ఆడదు, ఆ పలు లేని మోసంలో నా డబ్బులు నా ఇష్టం కదే. అవును లేరా, దానికి ఎందుకే డిటో జరుగుతున్నట్టుంది మీ ఇంట్లో, అందుకే అంత బాగా నవ్వుతున్నా. పాపా ఏమి నవ్వుతున్నారు నాయన. చూశారండి యేసనగర్, అందుకే అంటారు కుక్క తోక రెండు బద్దెలు కట్టి 6 నెలలు నుంచి ఇప్పదీస్తానంట, మరలా వంకరైపోతాడ. అలా ఉండకూడదు. దేవుణ్ణి నమ్ముకుందని చెప్పి దావీదు వలే ఏమండి శరీరానుసారమైన జీవితం చేసి నష్టపోయినట్లు కాకూడదు. మీలో పోరాడుతున్నటువంటి యుద్ధాలు, పాపం, సమస్య ఏదైనా సరే మీ పక్షముగా నా దేవుడు యుద్ధము చేయబోతూ ఉన్నారు. పాపముతో యుద్ధము చేయబోతున్నారు, శరీర కార్యాలతో యుద్ధము చేయబోతున్నారు, సాతానుతో యుద్ధము చేయబోతున్నారు. ఇక మీదట జయము మీదే. హల్లెలూయా, హల్లెలూయా. ముందర నడుచుచున్నటువంటి దేవుడు మీ పక్షముగా యుద్ధం చేస్తాడు. మీరు ఊరికే నిలబడండి. మేమెప్పుడు ఎవరితో యుద్ధం చెయ్యం? సమస్య ఏదైనా వస్తే చేతులెత్తి ప్రార్థన చేస్తాం, ఎక్కడ గొడవలకు వెళ్ళాం, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వం, ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకోం. కారణం ఏంటో తెలుసండి,
క్రైస్తవుల పక్షముగా యుద్ధము చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. క్రైస్తవ్యాన్ని గౌరవముగా నిలబెట్టుకుంటాడు, తలపైకెత్తుకునేట్లుగా చేస్తాడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 8:20 నిదర్శనము మంచి మాట వ్రాయబడింది. మా రాజు మాకు న్యాయము తీర్చును. సమూయేలు కాలములో ఈ మాట ఇశ్రాయేలు అంటున్నారు, మాకు ఒక రాజు నియమించయ్యా, మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవచ్చు, చూసారండి, మా ముందర వెళ్తాడు మా రాజు. అతడే మా యుద్ధములను జరిగించు, ముందర నడిచే వ్యక్తి, యుద్ధాలు చేస్తాడు. ముందర నడిచే వ్యక్తి యుద్ధాలు చేస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇదే సమూయేలు గ్రంథములో 7:4-5 చదువుకోండి. ఫిలిస్తీయులు ఏమండి భయపడిపోతున్నారు, గలగల వణుకుతున్నారు. 4:1 వ్రాయబడింది. ఎందుకో తెలుసండి, సర్వలోక నాదుడకు యెహోవా నిబంధన మందసం యుద్ధములోనికి వచ్చింది. ఇక మనల్ని ఎవరు విడిపిస్తారు? మీరు ఓరికే నిలిచి చూడండి నా ప్రియమైన సహోదరులారా, ఆయన మీ పక్షముగా యుద్ధము చేయుటకు ఆయన మీ ముందర నడుచుచున్నాడు. ఒక మాట చెప్పి ముగిస్తానండి. సంఖ్యాకాండం 14:14 మీరు నోట్ చేసుకోండి, నేను వివరిస్తాను. ఒకసారి దేశాన్ని వేగు చూసి రమ్మని పంపించారు మోషే. ఒక ఇద్దరేమో మంచి సాక్ష్యం చెప్పారు, 10 ఏమో చెడ సాక్ష్యం చెప్పారు. వినాలి. ఆ 10 చెప్పిన మాట వినిన సర్వ సమాజం ఏం చేశారంటే, ఆ దేశంలో మనం ప్రవేశించలేము, అది ప్రాకారములు వంటి పట్టణం, ఆ ప్రాకారములు ఆకాశం అంటే ఎత్తైనవి, మనకు శక్తి చాలదు, అక్కడ రాక్షసులు లాంటి వ్యక్తులు ఉన్నారు, మనం మిడతలు లాంటి వ్యక్తులమే, మనకు శక్తి చాలదని చెప్పిన మాటలు విని మంచి సాక్ష్యం చెప్పినటువంటి కొనలేబును యెహోషువని నాయకులను చంపటానికి రాళ్ళు తీసుకున్నారు. యెహోవా మహిమ మందిరంలో కనబడింది. మోషేతో దేవుడు అంటారు, మోషే నీవు అడ్డురా బాబు, ప్రారంభం నుండి వీరు ప్రతి విషయంలో సనుగుతానే ఉన్నారు. ఆహారం లేనప్పుడు సరిగారు, నీళ్ళ కొరత వచ్చినప్పుడు సరిగారు, ఆయాసము చేత సనిగి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అందుకని వీరందరినీ అరణ్యంలోనే చంపుతాను, నిన్ను నీ ద్వారా ఒక జనమును నేను సృష్టించి నిన్ను మాత్రమే నేను ఆ దేశానికి తీసుకొని వెళ్తాను, నువ్వు అడ్డురా బాకు అని చెప్పారు. సరిగ్గా వినాలి ఈ ఒక్క మాట. ఈ ఒక్క మాట వినకపోతే నేను చెప్పిందంత వ్యర్థమైంది. ఈ ముగింపు మాట మీరు తప్పనిసరిగా వినాలి. అప్పుడు మోషే ఏమన్నారంటే, దేవుడా కొంచెం ఆగండి, నన్ను ఆగమాట ఏంటి, వాళ్ళందరిని చంపేస్తా, నిన్ను తీసుకొని వెళ్తా, ఆగు ప్రభు, కొంచెం ఆగునైనా ఆగేది లేదు, రాజీపడేది లేదు, దీంట్లో చంపేస్తా, ఆగు బాబు కొంచెం తొందర. మోషే చెప్తున్నారండి దేవుడికి, కొద్ది శాంతించయ్యా, ఎంతవరకు శాంతించమంటావు, తుమ్మితే దగ్గితే ఊడిపోయే ముక్కుల్లాగా ఉన్నారు. ఈ మధ్య ఒక పాస్టర్ వచ్చాను నా దగ్గర, మా చర్చిలో ఒక విశ్వాస ఉందిరాజన్న, తుమ్మినా దగ్గినా ఊడిపోతుందన్న.
తుమ్మితే తగ్గితే ఊడిపోవటం ఏంటో, ఏదైనా ఒక మాట అన్నానంటే నాకే అని మందిన మానిద్దాను. ఆ తుమ్మితే తగ్గిపోయే ఊడిపోయే ముక్కులు ఎందుకు లేరా? తుమ్మినప్పుడు తగ్గిపోయినప్పుడు ఊడిపోయే ముక్కులు దగ్గు చెవులు ఎందుకు లేరా? పోని పోతే పోయి పోని, కొంచెం పెవికల్లేసి అడ్డించకపోయావా అన్న? ఎన్ని పెవికల్లేసి ఆగట్లేదు రాజన్న. కొంతమంది విశ్వాసులు ఉంటారులేండి ఆ టైపులో, చిన్నదానికే సనుక్కోవటం గునుక్కోవటం, నోరు మెదపకుండా జీడిపప్పులు తినే వాళ్ళని చూసే కానీ నోరు మెదపకుండా తిట్టేవాళ్ళని కూడా చూస్తాను ఈ మధ్య. నోరు మెదపకుండా తింటుంటారు ప్రార్థనలో కూర్చొని, నిద్ర రాకుండా కొంతమంది. కూటమి అయిపోయేసరికి 200 గ్రాములు అయిపోతాయి ఒక ఆమెకి. ఈ మధ్య ఒక ఆమె నోరు మెదపకుండా తిడతాను, అదేం సనుగుడు చంపేస్తా అంటాడు దేవుడు. కొంచెం ఆగు బాబు, కొంచెం దేవుడు ఆగునైనా. ఏంటి ఆగేది ఏంటి? ఐగుప్తు దేశంలో నుండి, అక్కడ ఉన్న వచ్చిన మీద చెప్తున్నాను, ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్తానని వారిని తీసుకొని వచ్చావా? నీవు వచ్చారా? మీరు వచ్చాను మోషే. మధ్యలో అనేక అద్భుతాలు చేశారా? చేశాను. జనమంతా ఏమనుకున్నారు? ప్రపంచంలో ఉన్న జనమంతా ఏమనుకున్నారు? ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని తీసుకొని వెళ్తున్నారు, వారి దేవుడు మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందర నడుచుచ్చు వారిని తీసుకొని వెళ్తున్నారు. అందరు చెప్పుకున్నారా? ఆ 14వ వచనంలో ఇప్పుడు నేను చెప్పే మాటలే ఉన్నాయి. సంఖ్యాకాండం 14:14 నేను చెప్పే మాటలే ఉన్నాయి. అనుకున్నారా లేదా? అనుకున్నారు మోషే. మరి ఇప్పుడు ఒక్కసారి వారిని చంపితే వారు ఏమనుకుంటారు? దేవుడు ఆ వాగ్దాన దేశములో కనాను దేశములో చేర్చుటకు శక్తి లేక వారిని చంపాడు అనుకోరా? ఇందులో మీరు గ్రహించాల్సింది 14:15 వాక్యాలు మీరు తర్వాత చదువుకోండి. దేవుడు ఎందుకు వారిని ముందర నడుపుతున్నారని వారికి ముందర వారిని వాగ్దాన దేశం చేర్చాలని మరోసారి చెప్తున్నా వినాలి, వారిని కనాను దేశం చేర్చాలని. దేవునికి శక్తి లేక కాదు, ముందర నడిచే దేవునికి శక్తి ఉంది. మిమ్మలను కోరుకున్న రాళ్ళకు తీసుకొని వెళ్తాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ లోకము అనే ఐగుప్తులు మనం బయలుదేరాం. వారు అక్షరార్థమైన ఇశ్రాయేలీ, అక్షరార్థంగా వారు వ్రాయబడిన చరిత్రలో. కానీ మన జీవితం, నిజ జీవితం ఏమిటో తెలుసండి? ఈ లోకము అనే ఐగుప్తులో బయలుదేరాం మనం. ఇప్పుడు ఏమంటే నూతన యెరూషలేములో మనం చేరాలి. ఆ పరలోకానికి మనం చేరాలి. అందుకే దేవుడు అక్కడికి చేర్చాలని ఆయన మనకు ముందర నడుచుచున్నాడు. మీకు ముందర నడుచుచున్నటువంటి దేవుడు 107వ కీర్తనలో మంచి మాటలు ఉంటాయండి. 107వ కీర్తనలో వారొక నివాసపురము చేరు వరకు, 107 7 7 వారొక నివాసపురము చేరినట్లు. ఆగండి, అక్కడ ఆగండి. అందరు చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి, అందరు చెప్పాలి. వారొక నివాసపురము చేరునట్లు అనండి గట్టిగారు. ఇంకొచ్చాక సౌండ్ పెంచాలి. ఓకే, ఇంకొకసారి అనండి. నేను ఒక నివాసపురము చేరినట్లు అనండి గట్టిగా. ఇప్పుడు ఏం చేతులు ఎత్తట్లేదు, ఇప్పుడే పోతారనే పౌన్లే, ఇప్పుడేం కంగారు లేదులే. మేము పోయేటప్పుడు మీరు పోతారు, అందరం కలిసి వెళ్దాం. విన్నారా? వెనక ముందు వెళ్దాంలే. కొంచెం చెప్పండి గట్టిగారు. నేను ఒక నివాసపురము చేరు వరకు. ఏది మీ నివాసపురం? ఎర్రగొండపాలెమా?
త్రిపురాంతకమా ముదల చెరువ ముల్ల ఎదురా అడ్జస్ట్ అవ్వండి కొంచెం. ఏ చెరువు? పొదల చెరువ. ఊరు పేర్లు చదువుకుంటా వస్తున్నా, ఎంత చదువుతున్నా నోటికి రావట్లా. అదేదో గురిజే అట్ట. ఇక మీ నివాసపురం ఏది ఇప్పుడు చెప్పాలి? మీ నివాసపురం ఏదండి? ఇప్పుడు మీరేమంటారంటే ఎర్రగొండ ఫలం. ఈ భూమి మీద మనం జీవించినంత కాలమే ఇక్కడ మనకుండే భూమి మీద గుడారాలు. యేసయ్య చెప్పారు, నేను వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నవి, నేను మీకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాను, మరలా నేను వస్తాను, ఒక్కొక్కరిని తీసుకొని నేను వెళ్ళబోతున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండు లాగున. అందరు చేతులు ఊపుతూ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పాలి గట్టిగా. ఆ యేసయ్య మన కొరకు సిద్ధపరిచే నివాస స్థలానికి చేరాలని ఎంతమంది ఆశ ఉందో, ఆ ఆశ ఉన్నవారు గట్టిగా లేలి అని చెప్పండి. నిజమేనా? ఇప్పుడే ఒకవేళ ప్రభు వెళ్దామంటే ఎంతమంది వస్తారండి? ఐఆమ్ రెడీ అనండి గట్టిగాను. అబ్బో ఏం ఇంగ్లీష్ నాయనో మీ ఇంగ్లీషు. ఐఆమ్ రెడీ అనండి గట్టిగా. రెడీ అనండి గట్టిగా. రెడీ రెడీ రౌడియా రెడీ. ఏయ్ 11 గంటలకేక వస్తావు, 4 అయినట్టు దాన్ని కోసేవాళ్ళు లేక. ఇప్పుడు 11 గంటలకు వస్తుంది, దానికి ఏం పని లేదా? మనం లేచామని అది లేచినట్టు ఉంది. కోళ్ళండి. ఇంకొకసారి చేతులు ఊపాలి గట్టిగా. హల్లెలూయా. మిమ్మల్ని అసలు వదిలి పెట్టబుద్ధి కావట్లా. ఈ మినీ మీటింగ్లు కాదు, మహాసభలే. ఈ మధ్య ఏమండి ఏమండి, మీరు కూడా ప్రార్థనకు రండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, బాప్తిస్మం పొందండి. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు నేను వెళ్తానండి. మరి నీ సంగతి ఏంటండి అంటే, ఆ భర్త అంటాడంట, అమ్మాయి ప్రభు రాకడ సమయంలో నువ్వు అలా వెళ్తా ఉంటే నీ కాలు పట్టుకొని నేను కూడా జీయన వస్తానులే. కాలు పట్టుకొని రావడానికి ఇదేమైనా చెప్పండి. ఇంకో మాట ఆయన అంటారంట, నా డబ్బులతో ఛార్జీ పెట్టుకొని మందిరానికి వెళ్తున్నాను, నేను డబ్బులు ఇస్తే కానుకేస్తున్నాను. అలాంటప్పుడు నువ్వెళ్తే నేను వెళ్ళినట్టే. ఆహా, నువ్వెళ్తే నేను వెళ్ళినట్టే పిచ్చిదారా, ఇది కూడా తెలియదు నీకు? నా డబ్బులు పెట్టే కదా వెళ్తుంది, నా డబ్బులే కాలుకేస్తుంది, నువ్వెళ్తే నేను వెళ్ళినట్టే. ఆయనకి నేను ఒక మాట చెప్పమన్నాను, నీ పేరు మీద ఒక టికెట్ రిజర్వేషన్ చేయమని ట్రైన్కి చెన్నైకి. నా డబ్బులతో చేశాను, నేనెక్కుతాన టీసీ ఎక్కించుకుంటాడా మీరు చెప్పాలి. నోరు మూసుకొని కిందకి వెళ్ళంటాడు. ఎవరి రక్షణ చెప్పాలి వారికి. ఇంకోసారి చెప్పండి, ఎవరి రక్షణ వారికి. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు రాకడ సమయంలో ఉన్నాం. నా దేవుడు మీకు ముందర నడుచుచ్చు. ఆయన మిమ్మల్ని ఒక నివాసపురం చేర్చాలనుకుంటున్నారు, అందుకే చక్కని త్రోవలో నడిపిస్తున్నారు. అందుకే 30వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది, 30వ వచనం 107వ కీర్తనలో, వారు కోరిన రేవునకు దేవుడు వారిని నడిపించను. ఈ లోకం దాని ఆశలు గతించిపోయే రోజులు సమీపించే క్రైస్తవ సమాజమా, భూమి మీద మనిషి జీవితం నీటి మీద బుడగ వంటిది, ఓటి కుండ వంటిది, ఆవిరి వంటిది. ఏ క్షణం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితులు. అందుకే ఇలాంటి సభల్లో పాలు పొంది యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ఓ సరైన మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆ నిజ రక్షకుడైన దేవుణ్ణి నీవు నమ్ముకుంటే దేవుని సన్నిధిని ఆశ్రయించి మీరు మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో ప్రభు రాకడకు రాజ్యానికి సిద్ధపడాలి. ఏదో ఆచార ప్రకారంగా మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం అనేది కాదు, నెంబర్ సీట్లు కొరకు కాదు మందిరానికి వెళ్ళేది. క్రైస్తవ కులంలో పుట్టాం కాబట్టి మందిరానికి వెళ్ళాలి అనుకోవద్దు. ఓ సరైన మారు మనసు ఉందా? ఓ సరైన బాప్తీసం ఉందా? ఏదో పెద్దల కొరకు బాప్తీసమాలు పొంది, చిలకరింపు బాప్తీసమాలు చిన్నప్పుడే పొంది సంతృప్తి పొందుతున్నారా? నామకార్థ ఆచారాల్లో ఉంటున్నారా? మతకట్ల మధ్య నలిగిపోతున్నారా? లేకపోతే ఆ నివాస పురం చేరాలని మీరు ఒక ఏమండి నివాస స్థలాన్ని గురిగా పెట్టుకొని మీరు ఆ రేవునకు చేరాలనే ఆలోచనలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. దాని కొరకు సిద్ధపడుతున్నారా? లోకాన్ని చూసి మీరు కూడా మోసపోతున్నారా? కొంతమంది నిజమైన పెంతుకోస్త భక్తి చేసేవారు ఉన్నారు, లోకస్తులను చూసి ఇప్పుడు వారు కూడా నేను అనకూడదు ఏమండి, వీరిలో ఉన్న ప్రతిష్ఠితను పరిశుద్ధతను విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ మధ్య ఒక పెంతకోస్త చర్చికి నేను వెళ్తేనండి, 15 సంవత్సరాల క్రితం నేను చూస్తే అందరూ తెల్లబట్టలు వేసుకొని ఓ పెంతకోస్త భక్తి చేసేవారు. 15 సంవత్సరాల తర్వాత ఈ మధ్య వెళ్తేనండి అందరూ సినిమా యాక్టర్ లాగా సిద్ధపడ్డారు. ఇటు కనకాంబరాలు, ఇటు మల్లెపూలు, ఓ పావులంతా బొట్టు పెట్టి చంపపిన్నుల దగ్గర నుండి చెప్పుల వరకు మ్యాచింగ్లు చేసి కూర్చున్నారు. 15 సంవత్సరాల క్రితం ఉన్న భక్తి వేరు. భక్తి అంతరించిపోకూడదు. వారిని చూసి వీరిని చూసి మీ ప్రతిష్టతను పాడు చేసుకోకూడదు. మీ ప్రతిష్టత మీకు ఆభరణాల చేత అలంకరించుకోవాలి, వెలగల వస్త్రముల చేత ఏమండి వెలగల వస్త్రముల చేత ఏదో అలంకరించుకోవాలి అని ఈ మోసాల్లో మీరు పడిపోవద్దు. దయచేసి ఆభరణాల్లో ఒక మార్పు, వస్త్రధారణలో ఒక మార్పు, జీవించే జీవితంలో ఒక మార్పు కలిగి నడిపించబడాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాము. నిలవరమైన పట్టణాలు మనకి ఈ లోకంలో లేవు. ఆయన ముందర నడుచుచ్చు మిమ్మల్ని అందరినీ ఆ నివాస స్థలానికి చేర్చబోతున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనందరిని ఆయన నివాస స్థలానికి చేర్చునుగాక. చేర్చుటకు ఆయన ఒక్కడే శక్తిమంతుడు, ఆయన ఒక్కడే శక్తిమంతుడు. ఎవరి ద్వారా ఈ భూమి మీద మీకు రక్షణ దొరకదు, ఎవరి ద్వారా మీరు పరలోకం ప్రవేశించలేరు. ఆయన చెప్పారు నా ద్వారానే. చెప్పండి, ఒకటే మాట చెప్పారు, ఇంక ఎక్కువ ఎగస్తాలు ఏం చెప్పలా అనండి. నా ఇంకొకసారి చెప్ప, నా ద్వారానే, అంతేగా ఇంక ఎగస్తాలు ఏమో దేవుడికి. నా ద్వారానే మీరు తండ్రి దగ్గరికి చేరుతారు. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేను. నా ద్వారా అని అంటే ఇంక వేరు వేరు మార్గాల్లో మీరు వెళ్ళినా ఫలితం లేదు. అక్కడికి వెళ్ళి అంతరాలు కట్టించుకుంటారు, ఇక్కడికి వెళ్ళి తాయితలు కట్టించుకుంటారు. ఏమండి ఈ పనికి మనల్ని చేసి ఆఖరికి భక్తిలో అంతరించిపోతారు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ నివాస పురం చేరాలి. అందుకే మా ముందర నడుస్తున్నావా ఏసయ్యా అని భక్తిలో స్థిరపడవలసిన అవసరత ఉంది. మనందరినీ ఆయన ఒక మహిమగల సంఘముగా తీర్చిదిద్దునుగాక. పరలోకంలో కుటుంబం ఉంది, భూమి మీద ఈ కుటుంబం ఉంది. రోజు రోజుకి ఈ కుటుంబం ఆ కుటుంబంలో చేర్చబడాలి. ఆమె చెప్పండి గట్టిగా. బైబిల్లో రాయబడిన మాట అంటే పరలోకంలో కుటుంబం ఉంది, భూమి మీద ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు ఆ కుటుంబంలో ఏసన గారు ఉన్నారు అక్కడ. ఆ కుటుంబంలో పెద్ద పెద్ద భక్తులంతా ఉన్నారు. ఇక్కడ ప్రభునందు నిద్రించిన వాళ్ళందరూ ఆ కుటుంబంలో చేరుతున్నారు. రోజు రోజుకి ఆ కుటుంబం పెరుగుతుంది. ఒక రోజు రాబోతుంది మనమందరం ఆ కుటుంబంలో చేరబోతా ఉన్నాము. వారు మనం అందరం మేఘాల మీద ఏసయ్యతో కూడా ఉండబోతూ ఉన్నాము. అందుకని ఒక సరైన మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, సంఘంలో చేర్చబడండి, ప్రతిష్ట కలిగిన సేవకుల ద్వారా నడిపించబడండి, నామకార్థంగా భక్తి చేయబాకండి, ఆచారం ప్రకారం మందిరానికి వెళ్ళబాకండి. మా కులమని మీరు అసలు వెళ్ళొద్దు, నెంబర్ సీట్ల కొరకు అసలు వెళ్ళొద్దు,
చనిపోతే సమాధుల దొడ్లో నేను అసలు వెళ్ళొద్దు, భక్తి చేయటానికి మందిరానికి వెళ్ళాడు. కులాచారాల కొరకు వెళ్ళబాకండి. ఒక జీవం కలిగిన సంఘాలు, ఉద్యోగం కలిగిన సంఘాలు ఎక్కడున్నాయో, ప్రతిష్ట గల సేవకులు ఎక్కడున్నారో ఆ సహవాసంలో స్థిరపడండి. నా దేవుడు మీ అందరినీ ఆ నివాసపురం ఒక రోజున చేర్చునగాక. నాలుగు విషయాలు చెప్పాను. ఆయన ముందర నడుచుచ్చు ఒకటి, ప్రాకారములన్నింటినీ పడగొడతాడు. ఆయన ముందర నడుచుచ్చు ఉన్నప్పుడు రెండవది, మనం అసలు పారిపోవాల్సిన అవసరమే లేదు. మూడవది, ఆయన మన ముందర నడిచినప్పుడు మన పక్షముగా ఆయన అన్ని యుద్ధాలు చేసుకుంటూ వెళ్తాడు. నాలుగవది, ఆయన మన ముందర నడిచినప్పుడు మనము ఒక నివాసపురాన్ని చేరబోతున్నాము. ఈ మాటలన్నింటినీ ప్రభు మీ హృదయములో స్థిరపరచునగాక. అందరు లేచి నిలబడండి. రెండు మూడు నిమిషాలు, సరిగ్గా 11 అయింది. గంట నరే చెప్పాలనుకున్నాను, మీ ఉద్యమం అరగంట పెంచింది. కొద్దిగా మీరు ఆపసాపాలు పడి ఉంటే 10:30 ముగించేవాడిని. మీరేమో ఉద్యమం ఎక్కువైపోయింది, మీకు ఉద్యమం. ఆ ఉద్యమం ఎక్కువైపోయేసరికి అక్కడ కోడి కూసే పడింది. ఆమే. అందరు చేతులు పైకెత్తచ్చు కదండి, అందరు చేతులు పైకెత్తి. కొన్ని నిమిషాలు, బహు విస్తారంగా మీరు వచ్చారు, చాలా మంచిది. అందరు చేతులు పైకెత్తండి. చివరి క్షణాలు, ఎవరు అటు ఇటు కదలొద్దు. అద్భుతాలు జరిగే రాత్రి, ఆశ్చర్య కార్యములు జరిగే రాత్రి. మీరు చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ శక్తిగల కార్యములు జరగబోతున్నాయి. మీరెవరు కదలొద్దు. దయచేసి 5-10 నిమిషాలు, 5-10 నిమిషాలు చేతులు పైకెత్తండి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు ఏమైనా ఉంటే మీలో నుండి పారిపోతున్నాయి ఇప్పుడే, పారిపోతున్న ఇప్పుడే. దేవుని శక్తి తాకుతుంది ఇప్పుడు ఒక్కొక్కరిని, దేవుని ప్రభావం తాకుతుంది. అందుకే మిమ్మల్ని నిలబెట్టింది. ఇప్పుడే చేతుల పైకెత్త అందరూ, ఏసయ్యా 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 అని ఏసయ్యను పిలవండి, ఏసయ్యను పిలవండి. నా దేవుడు హస్తం చాపిన రాత్రి, నా దేవుడు మన మధ్యలో సంచరించుచున్న రాత్రి, అదిగో ఆయన శక్తి విడుదలవుతున్న రాత్రి, ఆయన ప్రభావం ఒక్కొక్కరిని తాకుతూ వస్తున్న రాత్రి, అదిగో ఆయన మహిమ ఒక్కొక్కరిని ఆవరిస్తూ ఉన్న రాత్రి. శరీర సంబంధమైన ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి రోధన నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ఇప్పుడే రిబాల శబ్ద రిఖర రోగము శక్తులు చెప్పండి, చెప్పండి కొట్టి అనుష్ఠించండి. చేతబడి శక్తులుంటే తొలగిపోతున్నాయి, మంత్రశక్తులు తొలగిపోతున్నాయి, సాతాను శక్తులు ఇప్పుడే పారిపోతున్నాయి. యేసు నామములో, యేసు నామములో నా దేవుడు ఎర్రగొండ పాదాన్ని కదిలించబోతున్నాడు. దేవుని శక్తి తాకింది. చెప్పట్లు కొట్టి కత్తులు గాయి, కత్తులు గాయి. నీ ఎదుట సాతాను ప్రవేశపెట్టిన ప్రాకారాలన్నీ పడగొట్టేవాడు నీ ముందర నడుచుచున్నాడు. నీ ప్రాకారాలన్నీ పడగొడుతున్నాడు. అడుగో సాతాను కట్టిన ప్రతి ప్రాకారం యేసు నామములో కూలిపోవును గాక, యేసు నామములో
పడగొట్టబడిన గాథ, ప్రతి సమస్య సదుల భూమిగా మార్చబడుతుంది. ఇప్పుడే చెప్పండి, కొట్టే చెప్పండి, కొట్టి కత్తులు పర్వతము లాంటి ప్రతి సమస్య చదును భూమి కావాల్సిందే. ఇక మీద మిమ్మల్ని అట్టగించే ప్రతి పర్వతం, ప్రతి ప్రాకారం మీరు దాటబోతున్నారు. అడగండి, నేనెందుకు పారిపోవాలి యేసయ్యా? ఇప్పటి వరకు పిరికి వాళ్ళమై, ఇప్పటి వరకు అధైర్యపడి పారిపోయా, నా ముందర నడిచే దేవుడు నీ ఉండగా ఇక మేము పారిపోము, 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 భయపడము. పిరికి తన ఆత్మ యేసు నామములో తలిబా, చప్పట్లు కొట్టి ధైర్యాన్ని పొందండి. హాగర వలె పారిపోవద్దు, యోనా వలె పారిపోవద్దు. నేను నా వంటి వారు పారిపోవచ్చా? మీ ఎదుట దుష్టుడు పారిపోవాలి, సముద్రాల లాంటి సమస్యలు పారిపోవాలి. అడగండి, చేతుల పైకి మీ మీద దాడి చేస్తున్న శరీర కార్యాలన్నీ చంపడానికి నా దేవుడు మీ పక్షముగా యుద్ధము చేయటానికి ఆయన మీకు ముందర వెళ్ళుచున్నా. ఇక మీదట నీ యుద్ధములన్నీ ఆయనే జరిగించబోతున్నాడు, ఆయనే జరిగించబోతున్నాడు, ఆయనే జరిగించబోతున్నాడు. అడగండి, యేసయ్యా నేను ఒక నివాసపురము చేరాలి, నేను కోరుకున్న రేవులకు నేను చేర్చబడాలి, ఆ నూతన యెరూషలేము నేను కోరుకున్నాను, ఆ సియోను పట్టణాన్ని నేను కోరుకున్నాను, అమరత్వము కలిగిన ఆ నివాస స్థలానికి నేను చేరాలయ్యా. నేను ఒక రోజున నీవలే మారాలి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలి, నీ ఎదుట నిలబడాలి. నా తండ్రి, నన్ను చేర్చునకు శక్తిమంతుడు, నా ముందర నడిచే దేవుడు. అడగండి, చేతుల పైకి హల్లెలూయా. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువ నీవేనా ఆశ్రయం. Amen.
కొనసాగించే యేసు నాకు తోడుండగా తుపానులైన ఫెనుగాలులైన ఆపలేవు నడుచుచున్నటువంటి దేవుడు యాత్రలు ఎన్నో తుపానులు అయినా నా యేసు మల ఆయన మనల్ని కోరే రేవుకి నడిపించబోతున్నాడు. సూటిగా మాట్లాడాడు, తేటగా మాట్లాడాడు. ఇక సహోదరుడా సహోదరి, నువ్వు వెనకంజ వేయొద్దు, కుడివైపు ఎడమవైపు తిరగవద్దు. నీ ముందు నడుచు యెహోవా, నీ ముందు నడుచు యేసయ్యా ఇక ఈ క్షణం నుండి నిన్ను నడిపించబోతున్నారు, నీ కలవరాలు తొలగించబడతాయి, నీ ఆర్థిక సమస్యలైన యుద్ధం ఆయన నీ పక్షంలో చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అధైర్య పడవద్దు, నీ జీవితములో ఉన్నతమైన కార్యమును చేయుట కొరకే ఈ రాత్రి శుద్ధాత్ముడు నీతో మాట్లాడాడు, నిన్ను బలపరిచాడు, నిన్ను బలపరచబడిన అనుభవాల్లో నడిపించాలని ఉద్దేశించిన దేవుడు. రాత్రి వేళ ఈ చల్లని నిశీద రాత్రిలో నీతో ఆయన మాట్లాడి ఉన్నారు. ఆయన కలుగు చేసే రక్షణను ఊరక నిలిచి చూడండి. ఆయన అద్భుతము నీ కుటుంబంలో చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన దహించు అగ్నిగా పగలు మేఘస్తంభముగా నీ ముందర నడుస్తూ నీలో ఉన్న శ్రమలన్నిటినీ తొలగించబోతున్నాడు, నీలో ఉన్న మలినమును కడగబోతున్నాడు. ఆయన అగ్ని జ్వాలల నేత్రములతో నిన్ను దహించబోతున్నాడు. ఆయన ముఖ కాంతిలో నీ రహస్య పాపములు ప్రత్యక్షపరచబడుతున్నవి. విడిచిపెట్టావు. ఇప్పుడే ఆయన నీ ముందు నడుస్తున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి కార్యము చూడబోతున్నావు, అద్భుతము జరగబోతుంది, రోగము తొలగిపోతుంది. నీ కన్నీళ్లకు ముగింపు ఈ రాత్రి, నీ దరిద్రతకు ముగింపు ఈ రాత్రి, నీ కలవరానికి ముగింపు ఈ రాత్రి. దహించు అగ్గైన దేవుడు నీ ముందరు నడబోతున్నాడు, నీ ముందరు నడబోతున్నాడు. నా ముందరు నడవండయ్యా, నువ్వు నా ముందరు నడవండయ్యా. నువ్వు నా ముందు ఉంటే నాకు దిగులు ఉండదయ్యా, వేదనలు ఉండవయ్యా, కష్టాలు ఉండవయ్యా. ఏ తెగులు నా గుణారము సమీపించదు. నీ వాక్కును పంపి నన్ను బాగు చేసే గొప్ప దేవుడు నువ్వు. అందరూ చేతులపై ప్రార్థన చేసుకున్నా. మనము కోరుకున్న రేవుకి, ఆ పరలోక పట్టణానికి దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదుల పట్టణానికి అబ్రహాము ఎదురు చూస్తున్నట్లుగా నా సహోదరి సహోదరులారా మీరు ఎదురు చూస్తున్నట్లయితే నిశ్చయముగా నా దేవుడు చక్కని త్రోవల్లో నడిపిస్తూ వంకరి త్రోవలన్నీ తొలగించి మెత్తగా ఉన్న స్థలములన్నీ సరళము చేసి పర్వతము లాంటి సమస్యలు పొడి చేసి ఆయనకు దేవాలయముగా నిన్ను కట్టబోతున్నాడు, ఆయనకు మంత్రముగా నిన్ను మలచబోతున్నాడు,
ఈ మందిరము యొక్క మహిమ, ఈ మందిరము యొక్క మహిమ మునపటి మందిరము కంటే అధికమై ఉండును గాక, అధికమై ఉండును గాక. యెషయా, యెషయా, నా జీవితాన్ని నీకు నివాసపురముగా, నివాస యోగ్యమైన స్థలముగా నా జీవితాన్ని మలుచుకున్నందుకు స్తోత్రమని ఆనంద బాష్పాలు రాలుస్తూ కన్నీళ్లు విడుస్తూ పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ప్రార్థన చేసుకోండి. మీకోసము ప్రార్థన చేయబడుతుంది, ప్రార్థన చేయబడుతుంది. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మహాగణుడువు, మహోన్నతుడువు, నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకు స్తోత్రం. ఈ ఎర్రగొండపాలెం ప్రభా, ఈ పరిసర ప్రాంత ప్రజలని ప్రభువా మీరు ప్రేమించి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ రెండు రాత్రుల సభల కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మొదటి రాత్రి సభను ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నా. మంచి వాతావరణం ఇచ్చారు, ప్రజలు మీరు తీసుకుని వచ్చారయ్యా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నా. ఈ చివరి రాత్రి సభలో కూడా తండ్రి ప్రారంభం నుంచి ముగించేంత వరకు మీరు మా మధ్యలో సంచరిస్తూ ఒక్కొక్కరిని మీరు తీసుకుని వచ్చి మీ సన్నిధిలో నిలబెట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా, నీకు స్తోత్రము. నాయన, నీవెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, మా ముందు నువ్వు నడుస్తున్నావని ప్రభువా, మేము మీ వెనక వస్తున్నావని ప్రాకారములు పడగొట్టగలిగినటువంటి శక్తి కలిగిన దేవునిగా మా మధ్యకు దిగి వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా, నీకు స్తోత్రము. నాయన, ఎర్రగొండపాలెం ఈ పరిసర ప్రాంత ప్రజలని మీరు ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన రెండు రాత్రుల సభకు కొరకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ చివరి రాత్రి సభకు మీరు తీసుకుని వచ్చినటువంటి ప్రజావాహిని కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జనులను జల ప్రవాహముగా తీసుకుని వచ్చి మీరు ఆనందింప చేసినందుకు స్తోత్రము. నాయనా, నీకు స్తోత్రం. మా ముందుట మీరు నడిస్తే ప్రభువా, మాకు జరిగేటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఏమిటో ఈ రాత్రి తేట తెల్లగా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. తిరిగి మీ ప్రజలు తిరిగి వెలుచుండగా నా తండ్రి, మీరు ముందుగా ఉండి మీరు నడిపిస్తూ సదును భూమిగా చేస్తూ నడిపిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన, వారొక నివాసపురము చేరినంత వరకు మీరు ముందుగా ఉండి నడిపించి వారు కోరిన రేవుకు నడిపించగలిగిన శక్తి కలిగిన దేవునిగా మా మధ్యకు దిగివచ్చి మీరు మాట్లాడినందుకు స్తోత్రము. నాయన, ఈ రెండు రాత్రుల సభల ద్వారా ఎర్రగొండ పాదములో జరుగుచున్నటువంటి ఈ పరిచర్యను ప్రభువా నూరంతలుగా ఆశీర్వదిస్తూ మీరు దీవిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నా. కరెంటును, సంశిష్టమును, వాతావరణమును, వాయిద్యములను, సమస్తమును ఈ రెండు రాత్రులు మహిమకరంగా మీరు వాడుకున్నందుకు స్తోత్రం. మరి ముఖ్యంగా నాయన, దైవజనులు క్షేమకరంగా తీసుకుని వచ్చారు. మొదటి రాత్రి, చివరి రాత్రి మీ సేవకులు మీరు మరుగుపరిచి మీరు వాడుకున్నందుకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం. ఇంకా అనేక జాతులకు, అనేక ప్రాంతాలలో, ప్రపంచ దేశాల్లో బలపరిచి మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మరి ముఖ్యంగా మీ ప్రజలు మరలా తిరిగి వెలుచుండగా మీరు ముందుగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రము. నాయన, స్తోత్రము, స్తోత్రము. నాయన, ఈ సభల ప్రారంభం నుంచి ముగించేంత వరకు ప్రతి విషయములో మీరు ముందుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి సముఖము కూడి వచ్చేది మనకును, సకల కోటి పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా వాక్యమిత్తిన తన దాసునికి వచ్చిన ప్రజావాహినికి ఆయన కృప సదాకాలము తోడుగా ఉంచి ఆయన మన ముందు వెళ్ళుచు ప్రతి కార్యమును సఫలపరుచుట కొరకాయి ఆయన కృపను మనకు తోడుగా ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్. చప్పట్ల కొడుతూ ప్రభును స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడేందుకు స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నందుకు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక కుటుంబాలకు ఆయన ముందు వెళ్ళి ప్రతి మెట్టగా ఉన్న పర్వతాల్ని సదరు చేసినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్.